హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే డిబిఎంఎస్లో ఈఆర్ మోడల్స్ ఈఆర్ మోడల్స్ని మనం ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్స్ అంటారు ఓకే సో మనం ఈఆర్ మోడల్స్ని మనం ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్స్ అంటారు ఈఆర్ స్టాండ్స్ ఫర్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్స్ ఓకేనా సో అదే మనం ఫస్ట్ పాయింట్గా రాసుకోవచ్చు అనమాట ఈఆర్ స్టాండ్స్ ఫర్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అని E stands for entity relationship రిలేషన్షిప్ మోడల్ ఓకే ఈఆర్ని మనం ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్స్ అంటారు ఈ ఈఆర్ మోడల్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయి ఈ మోడల్స్ మోడల్స్లో మనం ఏం చేస్తాం అంటే ఏంట అంటే మనం ఈ ఈఆర్ మోడల్స్లో మనం డేటాని లాజికల్గా రిప్రజెంటేషన్ చేస్తాము అంటే లాజికల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి లాజికల్ రిప్రజెంటేషన్ అంటే డయాగ్రామేటిక్ ఫామ్ అంటే మనం డేటాని డయాగ్రామేటిక్ ఫామ్లో స్టోర్ చేస్తే రిప్రజెంటేషన్ చేస్తే దాన్ని మనం ఈఆర్ మోడల్స్ అంటారు ఓకే అర్థమైందా ఈఆర్ మోడల్ డెఫినేషన్ ఏంటంటే ఈ ఈఆర్ మోడల్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం డేటాని లాజికల్గా స్టోర్ చేస్తే లాజికల్గా రిప్రజెంటేషన్ చేస్తే దాన్నే మనం ఈఆర్ మోడల్స్ అంటారు ఓకే చూడండి ఎలా రాయొచ్చు ఈఆర్ మోడల్స్ ఎందుకు యూస్ చేస్తాం ఫస్ట్ స్టోరింగ్ లాజికల్ రిప్రజెంటేషన్ డేటా డేటాని మనం లాజికల్గా రిప్రజెంటేషన్ చేయడానికి యూస్ చేసేది అదే డయాగ్రామెటిక్ ఫామ్ అని కూడా అంటారు ఓకే సో ఈఆర్ మోడల్స్ ఈఆర్ మోడల్స్ ఆర్ యూజ్ టు యూజ్ టు రిప్రజెంట్ రిప్రజెంట్ ది డేటా డేటాని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం లాజికల్ ఫామ్ లాజికల్ ఫామ్ ఆర్ డయాగ్రమేటిక్ ఫామ్ డయాగ్రామెటిక్ ఫామ్ లాజికల్ ఫామ్లో కానీ డయాగ్రమేటిక్ ఫామ్లో కానీ మనం డేటాని రిప్రజెంట్ చేస్తే దాన్నే మనం ఈఆర్ మోడల్స్ అంటారు ఓకే సో మనం ఈఆర్ మోడల్స్లో మనం డయాగ్రామెటిక్ ఫామ్ అన్నాం కదా సో డయాగ్రామెటిక్ ఫామ్ అంటే ఏంటి అంటే లైక్ సింబల్స్ అనమాట అంటే సింబల్స్లో మనం స్టోర్ చేస్తే దాన్నే మనం డయాగ్రామెటిక్ ఫామ్ అంటారు వాట్ ఈజ్ మెయిన్ బై డయాగ్రామెటిక్ ఫామ్ అంటే వీ కెన్ స్టోర్ ది డేటా ఇన్ సింబల్స్ అంటే టెక్స్ట్ కానీ సిం టెక్స్ట్లో కానీ సింబల్స్లో కానీ స్టోర్ చేస్తాం ఓకే సింబల్స్లో మనం స్టోర్ చేస్తాం అనమాట సింబల్స్ అంటే ఏంటో అంటే మనకి ముందు ముందు వస్తాయి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది లైక్ రెక్టాంగిల్ షేపు సర్కులర్ షేపు ఓవెల్ షేపు స్క్వేర్ షేప్స్లో ఇలా డైమండ్ షేప్స్లో మనం ఇలా ఇటువంటి సింబల్స్ని యూజ్ చేసుకొని మనం డేటాని స్టోర్ చేస్తాం అనమాట ఇది మీకు ముందు ముందు అర్థమవుతుంది ఓకేనా మనం ఈఆర్ మోడల్స్లో మనం డేటాని ఎలా స్టోర్ చేస్తామంటే లాజికల్ లో స్టోర్ చేస్తాము ఆ లాజికల్ అంటే ఏంటంటే సింబల్స్ అనమాట డయాగ్రామెటిక్ ఫామ్ ఆ డయాగ్నమెటిక్ ఫామ్స్ ఏంటంటే రెక్టాంగిల్ సర్క్లస్ ఇటువంటి సింబల్స్లో మనం డేటాని స్టోర్ చేస్తే దాన్నే మనం ఈఆర్ మోడల్స్ అంటారు ఓకే ఇక్కడితో అర్థమైంది ఇక్కడ దాకా అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఈఆర్ మోడల్స్లో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి బేసిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి ఆ కాంపోనెంట్స్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం ఓకే ఇన్ బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈఆర్ మోడల్స్ బేసిక్ కాంపోనెంట్స్ ఆన్ ఈఆర్ మోడల్స్ ఆర్ ఈఆర్ మోడల్స్కి బేసిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఏంటంటే మనకి మొత్తం త్రీ కాంపోనెంట్స్ ఉన్నాయి త్రీ బేసిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఎంటిటీ ఏంటిది ఫస్ట్ వన్ ఎంటిటీ అండ్ సెకండ్ వన్ అట్రిబ్యూట్ ఓకే అండ్ సెకండ్ వన్ యాట్రిబ్యూట్ అండ్ థ్రాడ్ ఏంటంటే రిలేషన్షిప్ అండ్ థ్రాడ్ రిలేషన్షిప్ ఓకే సో మనకి మొత్తం బేసిక్ త్రీ కాంపోనెంట్స్ ఉన్నాయి ఆ త్రీ కాంపోనెంట్స్ ఏంటి ఎంటిటీ ఆట్రిబ్యూట్ రిలేషన్షిప్ సో వీటి కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి బేసిక్ కాంపోనెంట్స్ ఏంటవి మొత్తం త్రీ అనుకున్నాం కదా ఆ త్రీ ఏంటది ఫస్ట్ వన్ ఎంటిటీ సెకండ్ వన్ యాట్రిబ్యూట్ అండ్ థర్డ్ వన్ ఈస్ రిలేషన్షిప్ కదా సో ఎంటిటీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక చూడండి ఎంటిటీ ఈజ్ ఎనీథింగ్ సచ్ పర్సన్ ప్లేస్ థింగ్స్ ఆర్ ఈవెంట్ ఎనీథింగ్ ఈజ్ కాల్ యాజ్ ఎ ఎంటిటీ అన్నాడు అంటే ఏంటంటే మనం ఎంటిటీని మనం దేనినైనా మనం ఎంటిటీ అనే అంటాం అనమాట ఈ డిబిఎంఎస్లో మనం దేనినైనా ఎటువంటి డేటానైనా మనం ఎంటిటీ అనే పిలుస్తాము లైక్ పర్సన్ నేమ్ అయినా ప్లేస్ నేమ్ అయినా థింగ్ అయినా లేకపోతే ఆబ్జెక్ట్ అయినా ఆర్ ఈవెంట్ అయినా దేనినైనా మనం ఎంటిటీ అంటారు ఓకేనా ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా చూడండి స్టూడెంట్ అని రాశాను స్టూడెంట్ స్టూడెంట్ అనేది ఏంటది ఒక నేమ్ సో ఇది కూడా ఒక ఎంటిటీ అవుతుంది ఓకే అండ్ ఇంకా ప్లేస్ నేమ్స్ ఇప్పుడు చూడండి పర్సన్ నేమ్ రామా అని తీసుకున్నాను అనుకోండి రామా కూడా ఎంటిటీ ఏ అవుతుంది ఓకేనా ఇలా ప్లేస్ నేమ్స్ అనుకోండి హైదరాబాద్ అని తీసుకున్నాను అది ఒక ఎంటిటీ థింగ్ నేమ్ ఇప్పుడు టెలిఫో ఫోన్ కానీ పెన్ కానీ ఇవన్నీ కూడా ఎంటిటీస్ కిందే వస్తాయి సో మన ఎంటిటీ అంటే ఏంటి ఎంటిటీ ఈజ్ ఎనీథింగ్ ఏదైనా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అయితే చాలు దాన్ని మనం ఎంటిటీ అంటారు సో ఎంటిటీని మనం ఇలా కూడా చెప్పొచ్చు ఎంటిటీ ఈజ్ ఏ రియల్ ఆబ్జెక్ట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అయితే దాన్ని మనం ఎంటిటీ అంటారు ఓకే ఎంటిటీ ఈజ్ ఏ రియల్ ఆబ్జెక్ట్ రియల్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్ యాజ్ ఎంటిటీ దేనినైనా ఏ ఏ ఆబ్జెక్ట్నైనా మనం ఎంటిటీ అని పిలుస్తాము ఓకే సో ఈ ఎంటిటీస్ని మనం ఫిజికల్ ఆబ్జెక్ట్ అయినా కావచ్చు లేదంటే దే ఏ ఆబ్జెక్ట్ అయినా కానీ ఎటువంటి ఆబ్జెక్ట్ అయినా మనం ఎంటిటీ అనే పిలుస్తాం ఓకేనా అండ్ చూడండి ఈ ఎంటిటీని మనం ఎలా డయాగ్రమేటిక్ ఫార్మాట్ లో రిప్రజెంటేషన్ అనే చేయాలి సో ఆ రిప్ డయాగ్రమేటిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే మనం ఎంటిటీస్ మొత్తాన్ని రెక్టాంగుల్లో రిప్రజెంటేషన్ అని చేస్తాం ఓకేనా ఎంటి ఈ ఎంటిటీ ఈజ్ రిప్రజెంటెడ్ ఆన్ రెక్టాంగులర్ షేప్ రెక్టాంగులర్ షేప్స్ మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం ఎంటిటీ అంటారు ఓకే సో ఎంటిటీ ఈజ్ రిప్రజెంట్ రిప్రజెంట్ ఆన్ రెక్టాంగులర్ బాక్స్ రెక్టాంగులర్ బాక్స్లో మనం ఎన్టీని రిప్రజెంటేషన్ అనేది చేస్తాం అనమాట ఓకే ఫర్ సపోజ్ ఇదే కదా రెక్టాంగులర్ బాక్స్ ఇలా రెక్టాంగులర్ బాక్స్లోనే మనం ఎన్టీస్ని రిప్రజెంటేషన్ అనేది చేయాలి ఓకే సో అండ్ ఈ ఎన్టీకి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్ ఏంటంటే ఆల్ క్యారెక్టర్స్ అనేవి క్యాపిటల్ లెటర్లోనే ఉండాలన్నమాట సో దిస్ ఈస్ ద రూల్ ఫర్ ఎంటిటీ ఏంటంటే ఆల్ క్యారెక్టర్స్ ఆర్ మస్ట్ అండ్ బీ ఎట్ క్యాపిటల్ లెటర్స్ ఓకే అది ఒక రూల్ అనమాట మనం ఎంటిటీస్ మొత్తాన్ని క్యార దాన్ని ఆ క్యారెక్టర్స్ అన్నిటి క్యాపిటల్ లెటర్స్లోనే పెట్టాలి ఓకే సో ఆల్ క్యారెక్టర్స్ ఆర్ ప్రెజెంట్ ప్రెసెంట్ ఆన్ క్యాపిటల్ లెటర్స్ ఓకే క్యాపిటల్ లెటర్స్లోనే పెట్టాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అని తీసుకున్నాం అనుకోండి స్టూడెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ నేమ్ ఒక నేమ్ సో అది ఎంటిటీ అవుతుంది కదా సో అదేంటంటే క్యాపిటల్ లెటర్లోనే పెట్టాలి అది కూడా అది ఎంటిటీ అని చెప్పడానికి మనకి ఏంటంటే రెక్టాంగులర్ బాక్స్లో ఏది కనిపించినా అది ఎంటిటీ అని మీరు కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు అనమాట ఓకే సో చూడండి ఎగ్జాంపుల్గా స్టూడెంట్ స్టూడెంట్ అనేది ఎంటిటీ నేమ్ అండ్ ఇది ఎంటిటీ అని చెప్పడానికి మనకి ఏంటి రెక్టాంగులర్ బాక్స్లో కనిపిస్తే దాన్ని మనం ఎంటిటీ అంటారు లైక్ చూడండి మీరు మీ నేమ్స్ని కూడా మనం ఎన్టీటీస్ అనే అంటాం ఓకే ఫర్ సపోజ్ మనం ఇక్కడ రామా అని తీసుకున్నాం అనుకోండి అన్నిటినీ మనం క్యాపిటల్ లెటర్స్లోనే పెట్టాలి అండ్ రెక్టాంగులర్ బాక్స్లో పెడితే అది ఎంటిటీ అయిపోతుంది ఇంకా ఎగ్జాంపుల్స్గా మనం ఆబ్జెక్ట్ అన్నాడు కాబట్టి థింగ్స్నైనా మనం ఆబ్ ఎంటిటీ అని కూడా అనొచ్చు లైక్ బుక్ అని బుక్ అయినా కానీ ఎంటిటీయే అవుతుంది ఇంకా ఎంప్లాయీ కానీ టీచర్ కానీ స్టూడెంట్ కానీ బ్యాగ్ కానీ లైక్ దట్ ఎటువంటి ఆబ్జెక్ట్నైనా మనం ఎన్టీటీ అంటారు ఓకే మీకు ఎంటిటీ అంటే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను దిస్ ఈజ్ కాల్యాజీ ఎన్టీటీ సో ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి ఎంటిటీ ఎంటిటీ ఈజ్ ఎనీథింగ్ సచ్ ఆ పర్సన్ ప్లేస్ థింగ్స్ ఆర్ ఈవెంట్ దేనినైనా మనం ఎంటిటీ అంటారు ఈ ఎంటిటీని మనం రెక్టాంగులర్ బాక్స్లో రిప్రజెంటేషన్ అనేది చేయాలి అలానే దీనికి ఒక రూల్ ఉంది ఆ రూల్ ఏంటంటే ఆల్ క్యారెక్టర్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ క్యాపిటల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్లోనే ప్రజెంట్ అవ్వాలి దాన్ని మనం ఎంటిటీ అంటారు ఓకే క్లియర్ అండ్ సెకండ్ వన్ ఏంటి అట్రిబ్యూట్ అండ్ సెకండ్ కాంపోనెంట్ ఏంటి అట్రిబ్యూట్ సో అట్రిబ్యూట్ అంటే ఏంటంటే అట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటిటీస్ అన్నాడు ఏంటి అట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటిటీస్ సో అంటే ఏంటి యాట్రిబ్యూట్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటిటీ అన్నాడు అసలు క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అసలు ఫస్ట్ ఎంటిటీ అంటే ఏంటి ఎనీథింగ్ నేమ్ ఆర్ పర్సన్ నేమ్ లైక్ దట్ వీటన్నిటిని మనం ఎంటిటీస్ అంటారు వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం యాట్రిబ్యూట్స్ అంటారు అనమాట ఫర్ సపోజ్ ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఏం తీసుకున్నా స్టూడెంట్ అని తీసుకున్నాం కదా స్టూడెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి లైక్ స్టూడెంట్ నేమ్ ఏంటి స్టూడెంట్ నెంబర్ ఏంటి స్టూడెంట్ క్లాస్ ఏంటి స్టూడెంట్ ఫోన్ నెంబర్ ఏంటి స్టూడెంట్ పేరెంట్స్ ఎవరు సో వీటన్నిటిని మనం క్యారెక్టరిస్టిక్స్ అంటారు ఈ క్యారెక్టరిస్టిక్స్ని మనం యాట్రిబ్యూట్స్ అంటారు అర్థమైందా మీకు సో యాట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటిటీ ఓకే క్యారెక్టరిస్టిక్స్ అంటే వాటి యొక్క అంటే ఎంటిటీ యొక్క ఫ్యూచర్స్ని అంటే ఎంటిటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం అట్రిబ్యూట్స్ అంటారు ఓకే సో అదే రాస్తున్నాను చూడండి అట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటిటీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటిటీ ఈస్ కాల్ యాజ్ ఏ అట్రిబ్యూట్ ఓకే లైక్ సచ్ యాజ్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా మనం స్టూడెంట్ని తీసుకుందాం స్టూడెంట్ ఈజ్ యర్ ఐటీపీ కదా స్టూడెంట్ని మనం తీసుకున్నాం అనుకోండి ఈ స్టూడెంట్కి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఈ స్టూడెంట్కి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి లైక్ సచ్ లైక్ నేమ్ ఉంటుంది కదా స్టూడెంట్ నేమ్ ఉంటుంది అలానే స్టూడెంట్ రోల్ నెంబర్ ఉంటుంది అండ్ క్లాస్ ఉంటుంది తనే క్లాస్ చెప్తాడు స్టూడెంట్ క్లాస్ ఉంటుంది అలానే ఫోన్ నెంబర్ ఉంటుంది సో వీటన్ ఇవన్నీ ఏంటవి స్టూడెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఈ క్యారెక్టరిస్టిక్స్ని మనం ఏమంటాం యాట్రిబ్యూట్స్ అంటారు ఓకే అర్థమైందా అండ్ ఈ మనం ఈ క్యారెక్టర్ ఈ ని మనం ఎలా రిప్రజెంటేషన్ చేస్తామంటే షేప్ షేప్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం యాట్రిబ్యూట్ అంటారు ఓకే సో యాట్రిబ్యూట్ యాట్రిబ్యూట్స్ ఆర్ రిప్రజెంట్ ఆర్ రిప్రజెంట్స్ బై ఓవెల్ షేప్ ఓకే ఓవెల్ షేప్స్లో మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం యాట్రిబ్యూట్స్ అంటారు ఓవెల్ షేప్స్లో మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం యాట్రిబ్యూట్ అంటారు ఓవెల్ అంటే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట ఓకే సో ఇలా కనుక మనం రిప్రజెంట్ చేస్తే దీన్ని మనం యాట్రిబ్యూట్ అంటారు అలానే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఒల్స్ని మనం ఎంటిటీతో కనెక్ట్ చేస్తే దాన్ని మనం ఆట్రిబ్యూట్ అంటారు ఓకే అండ్ నెక్స్ట్ సో యాట్రిబ్యూట్ కూడా ఒక రూల్ ఉంది ఆ రూల్ ఏంటంటే ఎంటిటీతో కనెక్ట్ చేయాలన్నమాట ఓకేనా సో దట్ ఈస్ ద రూల్ ఆఫ్ యాట్రిబ్యూట్ ఓకే అదేంటంటే ఆల్ యాట్రిబ్యూట్స్ ఆల్ యాట్రిబ్యూట్స్ ఆర్ కనెక్టెడ్ ఆర్ కనెక్టెడ్ టు ఏంటిటీఏ ఎన్టీటి ఎన్టీటితో కనెక్ట్ అవ్వాలి ఎన్టీటి అంటే ఏంటి రెక్టాంగులర్ కాబట్టి ఎన్టీటి రెక్టాంగిల్ విత్ ఏ లైన్ రెక్టాంగిల్ విత్ ఏ లైన్ ఇవి ఒక లైన్తో కనుక కనెక్ట్ అయితే దాన్నే మనం ఆట్రిబ్యూట్ అంటారు ఓకేనా మీకు ఒక యాట్రిబ్యూట్ అంటే ఒక అండర్స్టాండ్ ఒక అర్థమైందా అంటే

సో కస్టమర్ అని తీసుకుందాం ఓకేనా కస్టమర్ ఈజ్ ద ఎంటిటీ వీటిని మనం క్యాపిటల్ లెటర్స్లోనే రిప్రజెంట్ చేస్తేనే దాన్ని మనం ఎంటిటీ అంటారు ఎంటిటీని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి రెక్టాంగులర్ బాక్స్ సో రెక్టాంగులర్ బాక్స్లో రిప్రజెంట్ చేశాను అలానే ఆల్ క్యారెక్టర్స్ ఆర్ మస్ట్ ఇన్ క్యాపిటల్ సో క్యాపిటల్ లెటర్స్లో రాసేసాను దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎంటిటీ సో కస్టమర్ యొక్క అట్రిబ్యూట్స్ ఏమవుతాయి కస్టమర్ నేమ్ అవుతుంది కదా సో కస్టమర్ నేమ్ని మనం ఆట్రిబ్యూట్ అంటారు సో కస్టమర్కి ఫస్ట్ నేమ్ ఉండొచ్చు లాస్ట్ నేమ్ కాబట్టి ఫస్ట్ నేమ్ అనేది ఒక యాట్రిబ్యూట్ అవుతుంది అవునా కస్టమర్ నేమ్ అనేది ఒక యాట్రిబ్యూట్ ఈ యాట్రిబ్యూట్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం ఓవెల్ షేప్ సో ఓవెల్ షేప్లో రిప్రజెంట్ చేస్తాను అండ్ త్రూ ఏ లైన్ ఒక లైన్తో ఎంటిటీని రిప్రజెంట్ చేస్తేనే దాన్ని మనం యాట్రిబ్యూట్ అంటారు రాశాను కదా ఆల్ యాట్రిబ్యూట్స్ కనెక్టెడ్ టు ద ఎంటిటీ రెక్టాంగులర్ వచ్చి లైక్ ఒక రెక్టాంగులర్కి లైన్ మనం ఇస్తేనే దాన్ని మనం యాట్రిబ్యూట్ అంటాం లైక్ దిస్ టైప్ ఓకే ఇలా మనం యాట్రిబ్యూట్ని కనెక్ట్ చేయాలి అండ్ కస్టమర్కి ఏముంటుంది ఫస్ట్ నేమ్ ఉంటుంది లాస్ట్ నేమ్ కూడా ఉంటుంది కదా దీన్ని కూడా మనం యాట్రిబ్యూట్ అనే కదా అనేది లాస్ట్ నేమ్ అండ్ ఇంకా కస్టమర్కి ఏముంటుంది కస్టమర్ కస్టమర్కి అంటే కస్టమర్కి ఏముంట కస్టమర్స్ ఫోన్ నంబర్ ఉంటుంది కదా సో ఫోన్ నంబర్ కస్టమర్ ఫోన్ నంబర్ ఓకే అండ్ కస్టమర్కి ఇంకేమేమి ఉంటాయి కస్టమర్ అడ్రస్ ఉంటుంది కదా సో అడ్రస్ అడ్రస్ ఉంటుంది కదా అలానే కస్టమర్కి ఇంకేముంటాయి సో కస్టమర్కి మనం వాళ్ళు ఏమేమి సేల్ చేశారు అది కూడా వాటి యొక్క ఐటమ్స్ కూడా మనం రాసుకుంటాం కదా కస్టమర్కి సంబంధించింది అంటే కస్టమర్ క్రెడిట్స్ ఏంటి లిమిట్స్ ఏంటి ఇవన్నిటిని కూడా మనం యాట్రిబ్యూట్స్ అనే అంటారు ఓకే క్రెడిట్స్ క్రెడిట్స్ వీటన్నిటిని మనం యాట్రిబ్యూట్స్ అంటారు వీటన్నిటిని ఏమంటారు మనం యాట్రిబ్యూట్స్ అంటారు ఓకే అండ్ రెక్టాంగులర్ బాక్స్లో ఉన్నది ఏంటది ఎంటిటీ ఎంటిటీకి అట్రిబ్యూట్కి డిఫరెన్స్ అర్థమైందా ఫ్రెండ్స్ ఓకే సో దీన్ని మనం అట్రిబ్యూట్ అంటారు ఇది ఎగ్జాంపుల్గా మీరు ఇలా రాయండి ఇలా రాస్తే మీకు మంచి మార్క్స్ పడతాయి ఓకేనా సో ఇది అట్రిబ్యూట్ అంటే అండ్ థ్రాడ్ థ్రాడ్ వన్ ఏంటి అది అండ్ థ్రాడ్ వన్ ఈజ్ రిలేషన్షిప్ సో థ్రాడ్ కాంపోనెంట్ ఏంటి రిలేషన్షిప్ సో ఈ రిలేషన్షిప్ అంటే ఏంటో చూద్దాం చూడండి ఇట్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అమోంగ్ ఎంటిటీస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఎంటిటీస్ మధ్య రిలేషన్ని కనుక మనం ఏర్పాటు చేస్తే దాన్ని మనం రిలేషన్షిప్ అంటారు ఓకేనా ఏదైనా ఎంటిటీస్ మధ్య ఎటువంటి రిలేషన్ అంటే ఏదైనా ఒక రిలేషన్ని మనం ఏర్పాటు చేస్తే దాన్ని మనం రిలేషన్షిప్ అంటారు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ వేసుకుంటే మీకు అర్థమవుతుంది సో ఎంటిటీస్ తీసుకోండి ఏదో ఒక ఎంటిటీ తీసుకోండి ఫర్ సపోజ్ నేను టూ ఎంటిటీస్ తీసుకున్నాను అదేంటంటే ఫస్ట్ వన్ ఇస్ స్టూడెంట్ స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీయే కదా అండ్ కోర్స్ కోర్స్ అనేది కూడా ఎన్టీయే కదా సో చూడండి స్టూడెంట్ ఎన్టీ మనం ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ రాయాలి సో స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ అండ్ సెకండ్ ఎంటిటీ ఏం తీసుకున్నా అంటే కోర్స్ ఓకేనా కోర్స్ అనేది ఒక ఎన్ ఎంటిటీ కోర్సెస్ లేకపోతే కోర్సెస్ అయినా కోర్స్ అయినా సో ఈ ఈ టూ ఎంటిటీస్ మధ్య ఒక రిలేషన్ని ఏర్పాటు చేస్తున్నాను ఓకే స్టూడెంట్ ఏం చేస్తాడు కోర్స్ ని తీసుకుంటాడు అవునా ఎంచుకుంటాడు సో స్టూడెంట్స్ స్టూడెంట్ టేక్ కోర్స్ అని తీసుకున్నాను అనుకోండి అది ఒక రిలేషన్షిప్ అవుతుంది ఇక్కడ మనకి రిలేషన్ ఏంటిది టేక్ టేక్ అనేది ఏంటి రిలేషన్షిప్ సో చూడండి సో ఎగ్జాంపుల్ రాస్తున్నాను స్టూడెంట్ స్టూడెంట్ అనేది ఎంటిటీ కాబట్టి సో దాన్ని మనం రెక్టాంగులర్ బాక్స్లో పెట్టాలి ఓకే అండ్ కోర్స్ అనేది ఒక ఎంటిటీ కాబట్టి దీన్ని కూడా మనం ఒక రెక్టాంగులర్ బాక్స్లో పెట్టాం ఓకే అండ్ టేక్స్ అనేది రిలేషన్షిప్ స్టూడెంట్ టేక్స్ కోర్స్ అని తీసుకున్నామండి అది ఒక రిలేషన్షిప్గా మారింది సో ఈ రిలేషన్షిప్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డైమండ్ షేప్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం రిలేషన్షిప్ అంటారు రిలేషన్షిప్ ఈజ్ రిప్రజెంట్ ఆన్ డైమండ్ షేప్ డైమండ్ షేప్ అంటే ఇది ఇలా ఇలా డైమండ్ షేప్లో కనుక మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం రిలేషన్షిప్ అంటారు ఓకే టేక్స్ అనేది రిలే రిలేషన్ కాబట్టి సో టేక్స్ అనేది మనం డైమండ్ సింబల్లో రిప్రజెంటేషన్ చేసి అలానే కనెక్షన్స్కి ఈ ఎంటిటీస్కి మనం కనెక్ట్ ఇస్తే దాన్ని మనం రిలేషన్షిప్ అంటారు ఓకే ఎగ్జాంపుల్ అర్థమైందా స్టూడెంట్ అంటే ఎంటిటీస్ మధ్య ఒక రిలేషన్ కనుక ఏర్పాటు చేస్తే దాన్ని మనం రిలేషన్షిప్ అంటారు సో ఇక్కడ మనకేంటంటే స్టూడెంట్ కోర్స్ అనేవి టూ ఎంటిటీస్ వీటి మధ్య ఒక రిలేషన్ ఏంటంటే టేక్స్ స్టూడెంట్ టేక్స్ కోర్స్ స్టూడెంట్ కోర్స్ని తీసుకుంటాడు దాన్ని మనం రిలేషన్షిప్ అంటారు ఓకే సో థ్రాడ్ వన్ ఈస్ రిలేషన్షిప్ దెన్ దీంతో మనకి బేసిక్ కాంపోనెంట్స్ అనేది కంప్లీట్ అయింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో చూడండి బేసిక్ కాంపోనెంట్స్ ఏంటివి ఎన్ సో ఫస్ట్ వన్ ఎన్టీ అట్రిబ్యూట్ రిలేషన్షిప్ కదా సో ఎంటిటీ అంటే ఏంటి ఎన్టీటీ ఈజ్ ఎనీథింగ్ ఆస్ థింగ్స్ కానీ నేమ్స్ కానీ పర్సన్ నేమ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఎటువంటి దాన్నైనా మనం ఎన్టీటీ అంటారు దాన్ని మనం రెక్టాంగులర్ బాక్స్ రిప్రజెంటేషన్ చేస్తాం అండ్ ఆల్ క్యారెక్టర్స్ ఆర్ మస్ట్ ఇన్ క్యా క్యాపిటల్స్ ఓకే క్యాపిటల్ లెటర్స్ రిప్రజెంట్ అయితే అది మనం ఎంటిటీ అంటారు అండ్ యాట్రిబ్యూట్ అంటే ఏంటి ఎన్టీటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం అట్రిబ్యూట్ అంటారు లైక్ స్టూడెంట్ యొక్క అట్రిబ్యూట్స్ ఏంటవి స్టూడెంట్ నేమ్ కానీ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ పర్స్ ఇలాంటివన్నిటిని మనం అట్రిబ్యూట్స్ అంటారు ఓకే అండ్ రిలేషన్షిప్కి వచ్చేసరికి టూ ఎంటిటీస్ మధ్య లేకపోతే అమాంగ్ ఎంటిటీస్ మధ్య ఒక రిలేషన్ కనుక మనం ఏర్పాటు చేస్తే దాన్ని మనం రిలేషన్షిప్ అంటారు సో దీనికి మనం ఎగ్జాంపుల్గా టీ స్టూడెంట్ టేక్స్ కోర్స్ అని తీసుకున్నాం అలానే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ దాన్ని మనం రిలేషన్షిప్ అంటారు అండ్ దీంతో మనకి బేసిక్ కాంపోనెంట్స్ అదే క్వశ్చన్ అనేది అయిపోయింది ఓకేనా బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈఆర్ మోడల్ అని మీరు క్వశ్చన్ కనుక మీకు ఎగ్జామినేషన్లో ఇస్తే వాట్ ఈ వాట్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈఆర్ మోడల్ అంటే మీరు ఈ త్రీ ఈ త్రీ మోడల్స్ ఉన్నాయి అని చెప్పి ఈ త్రీ కాంపోనెంట్స్ని రాస్తే మీకు క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే మీకు కనుక అర్థం కాకపోయినా ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అనేది ఇస్తాను అండ్ ఓకే మీకు కనుక నచ్చితే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్